రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష. మేము ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా రెవల్యూషనరీగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు అనే ప్రోగ్రాం, నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష, 45,000 బళ్ళు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ స్కూళ్ళ మరమ్మతులకు సంబంధించి, ఈ స్కూళ్ళను చూసుకునే కార్యక్రమాలకు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఎంత ఖర్చు చేశాడు అని చెప్పి ఒకసారి లెక్కలు తీసి ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ పెద్ద మనిషి హయాంలో 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో ఈ పెద్ద మనిషి ఏ మేరకు డబ్బులు ఖర్చు చేశాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష, సంవత్సరానికి కనీసం 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు అని చెప్పి లెక్కలు తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష, స్కూళ్ళ మరమ్మతుల కోసం అని చెప్పి. అధ్యక్ష, మరి ఈ పెద్ద మనిషి స్కూళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితుల్లో, స్కూళ్ళు అంత అద్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో 15,000 చిల్లర స్కూళ్లను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న ఈ 15,715 స్కూళ్లను నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఫోటోలు తీసాం. ఈరోజు ఉన్న స్కూళ్ళ పరిస్థితులు ఏమిటి అని చెప్పి స్కూళ్ళ ఫోటోలు తీసి స్కూళ్ళ ఎదుటినే పెట్టమని చెప్పాం. దీన్ని 1 జూన్ కల్లా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అధ్యక్ష దీళ్ళ కోసం అని చెప్పి. ఈ 15,715 స్కూళ్ళ కోసం 3,600 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. నాడు నేడు అని ప్రోగ్రాం చేసి ప్రతి స్కూల్లోనూ కనీస వసతులు అధ్యక్ష, బాత్రూములు, త్రాగడానికి నీళ్లు, స్కూళ్ళకు కంపౌండ్ వాలు, ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగు, ప్లాస్టరింగు, ఇంగ్లీష్ ల్యాబ్సు, బ్లాక్ బోర్డ్సు, బ్లాక్ బోర్డ్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ అధ్యక్ష ఇవన్నీ కనీసం మినిమం ఫెసిలిటీస్ ఉండేట్టుగా కార్యాచరణ చేశాం అధ్యక్ష.